ఒంగోలు పట్టణంలో స్థానిక కలెక్టర్ సమావేశం హాల్ గత 2 రోజుల నుండి భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందస్తు తుఫాన్ చర్యలపై స్పందన సమావేశ మందిరం నందు ఆరువులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రజలకు వర్షం కారణంగా నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, సంయుక్త కలెక్టర్లు శ్రీ జేవి మురళి, టిఎస్ చేతన్, టి బాపిరెడ్డిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎవరైతే మనం 11 మందిని డిజాస్టర్ ప్రిపేర్నెస్కి స్పెషల్ ఆఫీసర్లు వేసామో ఆ 11 మంది ఆఫీసర్లు సివిల్ సప్లైస్, మిగతా కూడా డిజాస్టర్లు ఎవరైతే ఆఫీసర్లు మనకు టీపీఓ అండ్ డిఎస్ఓ డిఎంసీఎస్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మొత్తం హాజరయ్యి ఉన్నారు. సో సార్ మొదట డిజాస్టర్ ప్రిపేర్నెస్ గురించి ఓపెనింగ్ రిమార్క్స్ చెప్తారు. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్స్కి ఏదైతే స్థలాలు మనము ఇవ్వాల్సిన పెండింగ్ ఉంది అది, ఆర్మీకే విలేజ్ గోడౌన్స్కి స్థలాలు ఇవ్వాల్సినది, ఇట్లాంటి 2-3 ఇంపార్టెంట్ ఐటమ్స్ సార్ స్వయంగా రివ్యూ చేసి చేస్తారు. రిమైనింగ్ అన్నీ కూడా మనం ఫుల్ డే సెషన్లో కంప్లీట్ రెవెన్యూ ఐటమ్స్ 1x1 రివ్యూ డీటెయిల్గా డెప్త్గా మనం చేసుకుంటాము. సో నవ్ ఐ రిక్వెస్ట్ సార్, మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వలన బంగాళాఖాతంలో సైక్లోన్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మనం ఒక సైక్లోన్ ప్రిపేర్నెస్ మీటింగ్ అనేది పెట్టాలి. అది కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఆఫ్ సడన్ డిసైడ్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, ఏదైనా మనకు సైక్లోన్ వార్నింగ్ వచ్చినప్పుడు మన రెస్పాన్స్ మెకానిజం ఎలా ఉండాలి అని. దీంట్లో మనకు స్టేజెస్ ఉన్నాయి. చాలా వరకు కొన్ని డిపార్ట్మెంట్స్ కాస్త ఈ ప్రిపేర్నెస్ యాంగిల్లో లేనందువల్ల మనకు కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద ఇష్యూస్ అయిపోయి అది ఒక క్రైసిస్ లాగా తయారైనటువంటి సందర్భాలు కూడా నేను గతంలో చూశాను జిల్లాలో పనిచేసేటప్పుడు. సో అందుగురించి ఈ సైక్లోన్ మిటిగేషన్లో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక రోల్ ఉంటుంది, అది ప్లే చేయాలి. సో అందుగురించి ఈ మీటింగ్ అయిన తర్వాత ఇలా సెక్టరల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి జస్ట్ ఒక 3-4 డేస్లోనే మీరు మీ ఏ రోల్ అయితే ప్లే చేయాలో ఈ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సైక్లోన్ మిటిగేషన్ దాన్ని ఒకసారి గేరప్ చేసుకోవాలి. అట్లాగే ఫీల్డ్ లెవెల్లో మీ ఆఫీసర్స్ ఇంకా ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసుకొని రెడీగా ఉంటే మనకు ఏదైనా అవసరం వస్తే మనం ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వచ్చు. అట్లాగే ఇది సెక్టరల్ డిపార్ట్మెంట్స్ అంటే లైక్ ఇప్పుడు ఆర్ఎండ్పి డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత అనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ అగ్రికల్చర్, ఫిషరీస్, ఇవన్నీ సెక్టరల్ డిపార్ట్మెంట్స్ అన్నాయి. సో అది గురించి ఈ ఏవైతే మనకు గుంటూరుతో మొదలయ్యి చీరాలతో మన పోస్ట్ మన జిల్లాలో ఎండ్ అవుతుందో ఒక 10 మండలాలు వాస్తవంగా కాకుండా జరుగుబలి కూడా నేను ఎందుకైనా మంచిది కొంత ఒక స్ట్రిప్ లాగా కొంత టంటూరు మండలానికి సంబంధించినటువంటి విలేజ్ కొంత భూభాగం దీనికి డైరెక్ట్గా పోస్ట్కి లింక్ లేకపోయినా కొన్ని విలేజెస్ దగ్గరగానే ఉంటాయనుకుంటున్నా. ముఖ్యంగా రైల్వేలే లేదా హైవేకి కోతల ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా జరుగుబల్లి మండలం పోతే లిటిల్ పోర్షన్ ఉంది. గురించి జరుగుబల్లి కూడా తీసుకుంటే లెక్కలేకి 11 మండలాలు ఉన్నాయి. ఈ 11 మండలాలకి సైక్లోన్ స్పెషల్ ఆఫీసర్స్ వేయడం కూడా జరిగింది. అట్లాగే మరి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు జాయింట్ కలెక్టర్స్కి క్లస్టర్ ఆఫ్ మండల్స్ అప్పు చెప్పి ఎప్పుడైతే సైక్లోనిక్ సిచ్యువేషన్ జిల్లాలో ఒకవేళ ఏర్పడుతుందో దాన్ని మిటిగేట్ చేసే చర్యలన్నిటికి కూడా వాళ్ళు ట్యాగ్ చేయబడినటువంటి అన్ని మండలాల్లో వాళ్ళు పర్యవేక్షణ చేసుకునే విధంగా ఒక